వీడియో తీనికి లేదా? హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికి నమస్తే. సో ఇది నా ఫస్ట్ వీడియో అన్నమాట. ఈ వీడియో ఏంటిదంటే ఓ చిన్న షార్ట్ రైడ్ ప్లాన్ చేసాం నేను మా అన్న కలిసి. ఎక్కడికి వెళ్తున్నామంటే కొహెడా అనే ప్లేస్కి. ఇంకా మేము ఉన్న లొకేషన్ నుంచి డెస్టినేషన్కి అరౌండ్లీ 25 to 30 kilometers ఉంటుంది. మినిమం ఒక 45 minutes పడుతుంది కాబట్టి ఎర్లీగా లేసాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 5:35 అవుతుంది. ఎంత ఎర్లీగా ఎందుకంటే మేము సన్ రైజ్ కోసం వెళ్తున్నాం అక్కడ లొకేషన్ కోసము. మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ లెట్స్ గో. సో మేము కిందికి వచ్చేసాం, మీకు నా బైక్ చూపిస్తాను. సో ఇదే నా బైక్. నాకు చాలా 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 ఇష్టం నా బైక్ అంటే. నా బైక్ని నేను ముద్దుగా బేబీ అని పిలుస్తాను. ఎందుకంటే బాయ్స్ అందరికీ బైక్ ఈజ్ అన్ ఎమోషన్ కదా. సో బైక్ ఈజ్ నాట్ ఎన్ మిషన్, ఇట్స్ అన్ ఎమోషన్. సో గ్లోజెస్ ఆర్ ఆన్, లెట్స్ గో. ఇప్పుడు టైం వచ్చేసి 5:53 అవుతుంది. కొహెడాలో 6:38 సన్ రైజ్ అనే వెదర్ రిపోర్ట్లో చూపిస్తుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గో. నాకు హైదరాబాద్కి రావాలంటే నాకు ఒక చిన్న భయం ఉండేది. ఏంటిదంటే ఈ ట్రాఫిక్. అసలు ఈ ట్రాఫిక్తో చాలా అసలు తలకాయ నొప్పి ఉంటుంది. ఏంటి బాబా, జరా వెనక బండ్లను కూడా చూసుకో జరా. ఇప్పుడే మీకు ట్రాఫిక్ ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నా. ఇంతలోనే కాక ఒకటేసారి నన్ను భయపెట్టేసిండు. అసలు సడన్గా అయిపోయింది నాకు ఒకటేసారి. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి హనంకొండ కాబట్టి నేను మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ రైడ్స్ ప్రిఫర్ చేసాను. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి ప్రశాంతంగా వచ్చేయచ్చు. నేను విక్టోరియా మెమోరియల్ దాటేసి ఎల్బీనగర్ ఫ్లైఓవర్ మీద ఉన్నా. అసలు ఇలా ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తుంటే ఇంత ట్రాఫిక్ లేకుండా క్లియర్ రోడ్స్ ఫుల్ ఆఫ్ లైట్స్, అసలు నాకు మస్తు అనిపిస్తుంది ఈ రైడ్ మాత్రం. అసలు క్రేజీ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు నేను ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నా. ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్కి వెళ్తే సర్వీస్ రోడ్కి మనం కొహెడాగుట్టకి వెళ్ళిపోవచ్చు. ఈ డివైడర్ అంతా రిపేర్ చేస్తున్నట్టు. ఇక్కడ యూటర్న్ ఎక్కడ ఉందో అర్థమవుతలేదు. అరే ఇక్కడ ఉంది. అరే రే రే షర్ట్ మ్యాన్, సడన్గా తిప్పేసాను. అసలు ఇంకా వెహికల్ ఉంటే అసలు డాష్ ఇచ్చేదేమో. నాకు ఒక బోర్డు పెట్టాల్సింది అటు సైడ్. ఇది కొహెడాగుట్టకి వెళ్ళే సర్వీస్ రోడ్ అన్నమాట. ఇలాగ ఒక 3-4 kilometers స్ట్రైట్కి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక ఆర్చ్ ఉంటుంది. అక్కడ నుంచి ఎంటర్ అయితే మనం అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అయిపోవచ్చు. అన్న ఇక్కడే కదా లెఫ్ట్ తీసుకోవాలి. యా ఓకే. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. మీకు చెప్పాను కదా ఆర్చ్, ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి మనం లోపలికి. ఇదేంటి బ్యారికేడ్ పడిపోయి ఉన్నాయి, ఏమైందో. ఇక్కడ నుంచి చిన్నగా ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ 2-3 rounds తిరుగుతాం. కొహెడాగుట్టలో స్పెషాలిటీ ఏంటిదంటే కొండపైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ వ్యూ పాయింట్ నుంచి వ్యూ మాత్రం సూపర్బ్గా ఉంటుంది. అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి మీరు చేయండి, యు ఫీల్ వెరీ వెరీ నైస్. సో మనం దాదాపు వచ్చేసాం పైకి. సో ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంతముందు అవి అన్న చూసావా బ్యారికేడ్స్ ఉన్నాయి, ఏమైంది? అయ్యా ఎంట్రీ లేదా అన్న? ఇలా ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరైనా అడగన్నా ఎంట్రీ ఉందో లేదో ఒకసారి. బ్యారికేడ్స్ మీద బ్యానర్ పెట్టారు. ఏంటిదంటే కొహెడా వ్యూ పాయింట్ ఈజ్ క్లోజ్డ్ అని. సో అది ఎందుకు ఏంటిది అనేది ఒకసారి వాళ్ళని తెలుసుకుందాం. ఏంటో ఇటు బైక్ పార్క్ చేసేసి. ఓ మ్యాన్, ఇంత దూరం వచ్చి వేస్ట్ అయ్యేటట్టు ఉంది కదా. వీడియో తీనికి లేదా? ఇప్పుడు మా సిచ్యువేషన్ ఏంటంటే వ్యూ పాయింట్ క్లోజ్ అయిపోయింది, అసలు వెళ్ళనివ్వట్లేదు. ఆ లాస్ట్ బ్యానర్ చూస్తున్నారా, అందులో ఏం రాసిందంటే వీడియో తీస్తే 10,000 fine అని వెరీ స్ట్రిక్ట్లీగా రాశారు. జస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేయాలి. వెహికల్స్ కూడా నాట్ అలౌడ్ ఇక్కడ నుంచి, జస్ట్ ఇక్కడనే పార్క్ చేసుకోవాలంట. వ్యూ పాయింట్ క్లోజ్ చేయడానికి ఒక రీజన్ చెప్పారు. ఏంటిదంటే ఈ ఏరియాని మిస్యూజ్ చేస్తున్నారంట కొందరు. లైక్ ఎట్లా అంటే మీకు అర్థమైంది అనుకుంటా. హలో వెళ్దాం.
ఇప్పుడు నాకు సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్ గుర్తొస్తుంది, ఏంటి తెలుసా? ఈరోజు వెదర్ మాత్రం చాలా సూపర్ ఉంది అసలు. ఇంకా సన్ రైజ్ చూసుంటే ఇంకా అదిరిపోయేది, కానీ బ్యాడ్ లక్ ఈరోజు, అందుకే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం. కానీ వెదర్ మాత్రం చాలా ఫాగీ ఫాగీ ఉంది. పైన చూసారు కదా, ఈ రైట్ సైడ్కి ఒక చిన్న కొండ ఉంటుంది, అటు సైడ్ వెళ్దాం అనుకున్నాం కానీ అటు సైడ్ కూడా క్లోజ్ అంట. అక్కడ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి అది క్లోజ్ చేసేసారంట. అటు కూడా పోనీ లేదు ఇక. లిటరలీ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 6:38 అవుతుంది. మీకు స్టార్ట్ అయ్యే ముందు చెప్పాను కదా కొహిడాలో సన్ రైజ్ 6:38 అవుతుంది అని, కానీ ఇక్కడ తీరా చూస్తే సన్ లేదు, సన్ రైజ్ లేదు, మొత్తం బిస్కెట్ అయింది. మా ప్లాన్ అంతా మొత్తం బిస్కెట్ అయింది. ఒక్కొక్కసారి ఈ గూగుల్ మ్యాప్స్ వెదర్ రిపోర్ట్స్ని నమ్మాలంటే అసలు కొంచెం కష్టమే అసలు. కానీ మొత్తం ఫాగీ ఫాగీ ఉంది ఈరోజంతా. నా హెల్మెట్ విండ్షీల్డ్ మాత్రం ఓపెన్ ఉంది, దానివల్ల ఫాగ్తోని చిన్న చిన్న డ్రాప్లెట్స్ మొత్తం నా స్పెట్స్ మీద పడిపోయినాయి. ఇక కెమెరా మీద ఎట్లుందో ఏంటిదో తెలియదు ఇక దిగే వరకు. సో ఈరోజంతా వెదర్ అంతా ఫాగీ ఫాగీ ఉంది మొత్తం. అసలు ఆ వెదర్ మొత్తం ఫాగీ. ఇక నాకు కొంచెం కొంచెం లైట్ లైట్ కనిపిస్తుంది. ఈ రోడ్ చూసారా మొత్తం గుంతలు గుంతలుగా ఉంది అసలు. ఇటు నుంచి అటు వెళ్ళినప్పుడు, అటు నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది. ఏం అట్లా వెళ్ళిపోతాడు బ్యాక్ టు హోమ్ గాయస్. ఈ రైడ్లో మాకు అర్థమైంది ఏంటంటే మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అక్కడ ఎందుకైనా మన చేసి ఒకసారి మేము అన్ని ఇన్ఫర్మేషన్ కనుక్కొని వెళ్ళాల్సింది అసలు. మేము చాలా ఎక్సైట్మెంట్లో వెళ్ళిపోయాము, వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ ఫర్దర్గా అయితే అన్నీ కనుక్కొని వెళ్ళాలి. నెక్స్ట్ రైడ్ అప్డేట్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేస్తారు, మీరు అక్కడ వెళ్ళి చూసేయచ్చు. సో డిస్క్రిప్షన్లో నా ఐడి లింక్ ఉంటుంది, వెళ్ళేసి ఫాలో కొట్టేసేయండి. సో యూ విల్ గెట్ ద అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని మాత్రం గట్టిగా నొక్కేసేయండి. సో నేను పెట్టే వీడియోస్ మీకు అప్డేట్ వచ్చేస్తాయి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.